రాష్ట్ర రాజకీయాల్లో కుక్కట్పల్లికి మంచి రోజులు వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే కుక్కట్పల్లి ప్రజల్లో అనునిత్యం ఉంటూ కుక్కట్పల్లి ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి అవకాశం వచ్చినా రాకపోయినా 10 సంవత్సరాలు ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పరితపిస్తున్న ఒక పరిపూర్ణమైనటువంటి నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అతను రాష్ట్ర రాజకీయాల్లో సేవ ద్వారా మంచి కార్యక్రమాల ద్వారా మంచి చేయడం ద్వారా నాయకుడిగా నిలబడాలని ఒక మానవత విధి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మానవతావాది అని మనం ఊరికి అల్లే 10 సంవత్సరాలు ఎటువంటి అవకాశం రాకపోయినా ఒక జెండాని గుండెల్లో పెట్టుకొని ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందజేస్తూ అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ అసలు నాకు శత్రువులే లేరు, నాకున్నదంతా మిత్రులే, నన్ను గెలిపించేది మిత్రులే, నా వెన్నండు నిండేది మిత్రులే, నేను నిలబడేది కేవలం కుక్కట్పల్లి ప్రజల కోసమే అని చెప్పేసి తన వాదాన్ని, తన సేవని, తన దాతృత్వాన్ని కుక్కట్పల్లి ప్రజల మధ్య నిలబడుతూ ప్రజలను గెలిపించే ప్రయత్నం చేస్తున్నటువంటి జీవీఆర్ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే జీవీఆర్ అన్న అనే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే, కుక్కట్పల్లి ప్రజల గెలుపు కోసమే అనునిత్యం నిలబడ్డ బిడ్డగా తనను మనం 10 సంవత్సరాలు దగ్గర చూస్తున్నాం. ఇవాళ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రజలకి జీవీఆర్ అంటే ఏదో తెలుసు, ఇంకా స్పష్టంగా మనం కుక్కట్పల్లిలో ఉన్నాం. ఇప్పుడు మనం మాట్లాడుతుంది తెలంగాణ భవన్ తర్వాత హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో ఇంకొక తెలంగాణ రాష్ట్ర సమితి ఆఫీస్ ఉంది అంటే అది ఇదే. మనం అలాంటి గులాబీ పార్టీ ఆఫీస్లో నుంచి మనం మాట్లాడుతున్నాం. నమస్తే. అన్న ఎట్లా ఉంది, ఏంటి పరిస్థితి? ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి, ఆల్రెడీ రథచక్రాలు ముందుకు పోతున్నాయి. ఈసారి కేసీఆర్ గారు మమ్మల్ని మా గురించి కూడా ఆలోచించి మాకు ఈసారి టికెట్ ఇస్తారని నమ్మకంతో ఉన్నాం. ఈసారి టికెట్ ఇస్తే గ్యారంటీగా పోటీ చేస్తాం, గెలిచి కేసీఆర్ గారు. ఇది గులాబీ పార్టీ కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా పనిచేసే వాళ్ళకే టికెట్ ఇస్తుంది అని అనుమానం. టీఆర్ఎస్ పార్టీలో అందరూ పనిచేస్తున్నారు, అందులో ఎక్కువ మంది ఎక్కువ పని చేయడం, తక్కువ పని చేయడం అదొకటి. అంటే టీఆర్ఎస్ పార్టీలో ప్రజల మధ్యలో ఉండే నాయకుల కొద్ది మందిలో మీరు అగ్రగణ్యులు చెప్పచ్చు. 100% నేను ఎక్కువ టైం నా టైంలో ఎక్కువ టైం ఈ పార్టీ కార్యాలయంలోనే ఉంటాను. అండ్ నా పార్టీ కార్యాలయంలో సిబ్బంది కానీ నా స్నేహితులు కానీ జనాలు ఏ మనిషి వచ్చి ఏ సాయం అడిగినా వాళ్ళకి అవసరాన్ని నిలబడ్డానికి ట్రై చేస్తారు. అండ్ నేను పార్టీ సర్వీస్లే కాకుండా వ్యక్తివైద్యమైన సర్వీసులు ఇవన్నీ చేస్తూ ఉంటాను. కాబట్టి సర్వీస్ ఓరియంటెడ్ కావచ్చు, పార్టీకి ఉన్న భద్రతతో, నేను పార్టీతో ఉన్న నా సిన్సియారిటీతో కాబట్టి ఈసారి నాకు టికెట్ ఇస్తారు అన్న నమ్మకంతో ఉన్నాను. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి కుక్కట్పల్లి ప్రజలకి కాదు, తెలంగాణ ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఉన్న ఒక నాయకుని గురించి, ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాని నాయకుని గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎక్కడో ఉన్న ధర్మపురంలో ఉన్న ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారు, ఎక్కడో మెహబూబ్నగర్లో ఉన్న వ్యక్తి పోస్ట్ పెడతారు, ఎక్కడో ఇదే హైదరాబాద్ ఇంకొక ఏరియాలో నుంచి పోస్ట్ పెడతారు. ఏంది మీ అభిమాన గణం ఏంది? మమ్మల్ని అందరినీ కలిపింది ఇదే టీఆర్ఎస్ పార్టీ, ఇదే టీఆర్ఎస్ పార్టీ సైనికులు కలిపారు. ఈ సైనికుల్లో ఎవరికి కష్టం వచ్చినా వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయడము, నేను వాళ్ళని కాదనకుండా నిలబడడానికి ప్రయత్నం చేయడం వల్లనే నా పరిధి కొంచెం పెద్దగైందని అనుకుంటున్నాను. నిజంగా ఒక ఎమ్మెల్యేకు ఉన్నంత క్యాడర్ ఉంది. వాస్తవంగా సోషల్ మీడియాలో చూస్తా అంటే మీ బర్త్డే రోజు వచ్చినాడైతే అసలు వేరేటి నాకు అనిపేరు. ఇంత మంచి క్యాడర్ ఉంది ఈసారి ఎమ్మెల్యేగా అయ్యే అవకాశం 100% ఉంది, 100% ఉంది, 100% ఉంది. అండ్ మనము మన బలాన్ని ఒక నాయకుడితో, ఒక వ్యక్తితో, అంటే పదవితో పోల్చుకోవడానికి అవసరం లేదు. సర్వీస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్లకు అందరూ అపమానిస్తారు. ఆ సర్వీస్లో భాగంగా నేను చేసిన సర్వీసే కావచ్చు, నా పార్టీకి ఉన్న నా సీనియారిటీతో కావచ్చు. ఈసారి అంటే నేను మీరు అడిగిన ఏ క్వశ్చన్ కైనా తిరిగి తిరిగి అక్కడికి ఆన్సర్ ఏం చెప్తున్నా అంటే ఈసారి రాజకీయాల టైం, ఇది ఎలక్షన్ టైం కాబట్టి మనం ఎవరు మాట్లాడినా నీకు టికెట్ వస్తుందో లేదని మాట్లాడతారు. నా నమ్మకం, మా వాళ్ళందరి నమ్మకం, మా పెద్ద మనిషి మీద ఉన్న నమ్మకం, మాకు ఈసారి టికెట్ వస్తుంది, మేము పోటీ చేస్తున్నాం. మాకు కూడా స్పష్టమైన నమ్మకం ఉంది కానీ కాదు, ఇక్కడ చిన్న అనుమానం, డౌట్ ఏంటంటే మీరు అక్రమంగా డబ్బులు సంపాదించలేరు, మీరు అక్రమైనటువంటి సంబంధం పెట్టుకోరు, మీరు అడ్డదిడ్డంగా సంపాదించిన డబ్బులతోటి ఖర్చు పెట్టలేరు, అలాంటి మీకు ఎక్కడో చిన్న అనుమానం. మీరు మీరు అడిగిన క్వశ్చన్లు అన్ని అక్రమం అంటున్నారు. ఈ అక్రమాలు లేకపోవడం సక్రమమే కదా, సక్రమంగా ఉన్న వాళ్లకు అవకాశాలు వస్తాయి. సో సక్రమంగా ఉండడం మంచి లక్షణమే, సక్రమంగా లేకపోవడము మంచి లక్షణం కాదు. సో ఇంకోటి, ఇంకోటి చెడ్డోళ్ళు ఇంకోటి చెడ్డోళ్ళు అని నేను చెప్పాను. నేను మంచోడిని, నేను పబ్లిక్ లో ఉన్నా, నాకు సీనియారిటీ ఉంది. ఇంత సౌమ్యమైన వ్యక్తిత్వం రాజకీయాల్లో వచ్చేస్తారు సార్? సౌమ్యమైన ప్రతి ఒక్కరు సౌమ్యులే సార్, కాకపోతే రాజకీయాల్లో అలాంటి పేరు కొంతమందికి రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు. సౌమ్యులు అని ఇప్పుడు సౌమ్యులు రాజకీయాల్లో ఉండకూడదా? సౌమ్యులు ఎమ్మెల్యేలు కాకూడదా? ఇవాళ చాలా మంది సౌమ్యులు ఉన్నారు. రోజు కుక్కట్పల్లి కాన్స్టిట్యూషన్ గతంలో
జయప్రకాష్ నారాయణ అంతతో సౌమ్యుడు కదా, అతను ఆల్రెడీ గెలిచినాడు. సో సౌమ్యులకు ఇక్కడ చాయిస్ ఉంది, సౌమ్యులకు ఇక్కడ టికెట్ రావడమే ముఖ్యం. గెలిచినటువంటి చరిత్ర నిజమే. కాకపోతే తర్వాత ఈ కుకట్పల్లిలో కొంత పైసల రాజకీయం స్టార్ట్ అయినట్టుంది కదమ్మా. పైసల రాజకీయం ఎక్కడ లేదు చెప్పండి. ప్రతి కాన్స్టిట్యూన్సీలోనూ, ప్రతి ఊర్లోనూ, ప్రతి గ్రామ పంచాయతీలోనూ పైసలు మాట్లాడుతున్నాయి. డబ్బులు మాట్లాడడం అనేది స్టార్ట్ అయింది. కానీ అన్ని విధాలుగా డబ్బులే డబ్బులు 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 డబ్బులు. ఇంకా చెప్పాలంటే డబ్బులు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. మా ఎమ్మెల్యే గారికి ఉన్నాయి, మా ఎమ్మెల్సీ గారికి ఉన్నాయి, మా దగ్గర మీ తోలకు ఉన్నాయి, నా చుట్టుపక్కల వాళ్ళకు ఉన్నాయి, మీకు ఉన్నాయి, నాకు ఉన్నాయి. డబ్బులు ఉండడం ముఖ్యం కాదు. డబ్బులు ఎంత ఖర్చు పెడతాం, ఎవరికి ఖర్చు పెడతాం, ఎంత ఖర్చు చేయాలి అనేది ఇంపార్టెంట్. కానీ డబ్బులు అనేది పాయింట్ కాదు. అందరికీ డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు విలువ లేదంటే కదా. ఎస్, చూస్తారు కదా. అంటే మీరు ఏ విధంగా మాట్లాడండి, కాంట్రవర్సీ ఉండదు. కాంట్రవర్సీ ఉండదు, ఓన్లీ కమిట్మెంట్. ప్రజాక్షేత్రంలోనే పనిచేయాలి అనే ఒకే కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నటువంటి జేవీఆర్ అన్నతో మాట్లాడే ముందు మనం అసలు కుకట్పల్లిలో ఏం జరుగుతుంది, కుకట్పల్లిలో చాలా అభియోగాలు ఉన్నాయి, ఆ అభియోగాలు ఎవరు చేసినారు, ఏంది, నేను ఖచ్చితంగా చెప్తాను మీకు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలు ఎలక్షన్ స్టార్ట్ కాకముందే నేను అనుకున్న కొన్ని నియోజకవర్గాలలో కుకట్పల్లి కూడా ఒక నియోజకవర్గం. ఖచ్చితంగా కుకట్పల్లిలో అనుకున్నంత అభివృద్ధి, ఇది విశ్వనగరంలో ఒక భాగం, అనుకున్నంత అభివృద్ధి జరగలే కాబట్టి దానికి కారకులు ఎవరో కూడా చెప్తా. ఒకవేళ నిజంగా ఆ కారకులు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా సరే బయటపడడానికి నాకు ఎటువంటి అనుమానం అక్కర్లేదు, భయం అక్కర్లేదు. నిజంగా అన్న, మీ ఆధ్వర్యంలో చాలామంది అంటారు మీ అభిమానులు, జీఏవీఆర్ గారు వస్తే ఎట్టి పరిస్థితుల్లో అవినీతి లేని పాలన నడుస్తుంది ఒకటి పిల్లలు అంటారు, అదేంటి? దేవుడు పుణ్యాన, మా అమ్మ నాన్న పుణ్యాన, నాకంటూ నేను బతకడానికి కానీ నా పిల్లలు బతకడానికి కానీ ఇంకా ఖర్చు పెట్టడానికి నాకు ఆస్తులు బాగానే ఉన్నాయి. నా లైఫ్లో మా పెద్దలతో పాటు రాజకీయాలు చేసిన అప్పటి నుండి నాకు ఒక అంబిషన్ ఉంది. అంబిషన్ ఏంటంటే నాకు ఒకసారి ఒక పదవిలో, అది ఎమ్మెల్యే పదవిలో ఉండాలని కోరిక ఉంది. నాకు ఎమ్మెల్యే పదవి వస్తే ఇప్పుడు ఏ పదవి లేకుండా సర్వీస్ చేసే అలవాటు నా బాడీకి వచ్చేసింది కదా, అదే అలవాటు ఫ్యూచర్లో ఉంటుంది. నాలో మార్పు రాదు, నేను సర్వీస్ ఓరియంటెడ్ ఉంటాను. సర్వీస్ ఓరియంటెడ్ అవినీతి చేయకుండా, అక్రమాలు చేయకుండా. మీరు రికార్డ్ చేస్తున్నాను, తెలిసే మాట్లాడుతున్నాను. నేను అవినీతి చేయను, అక్రమాలు చేయను. అరే, నా వయసుకు, నాకున్న స్టేటస్కు ఇప్పటిదాకా ఒక మచ్చలేనప్పుడు ఫ్యూచర్ ఎందుకుంటుంది? ఇప్పటిదాకా కొత్తగా స్టార్ట్ అవుతుంది. అది అంటే అధికారం వస్తే అవినీతి వస్తుంది. అధికారం వస్తే అవినీతి వస్తున్నది వాడికి ఇష్టం ఉంటే వస్తుంది, వాడికి ఇష్టం ఉంటే రాదు. కానీ అధికారం రాగానే అది అధికారంతో పాటు ఒక అవినీతి చేయమని చెప్పి ఒక ట్యాగ్ లైన్ రైతు రాదు కదా. అది రాదు, అది మన చేతిలో ఉంటుంది, మన కెపాసిటీలో ఉంటుంది. చూస్తున్నారుగా, మనం ఇంతకుముందే ఒక పదం వాడినాం, సౌమ్యుడు రాజకీయాలు ఎట్లా ఉంటాడు అంటే ప్రజాక్షేత్రంలో ఉంటే ఉంటాడు అని చెప్పారు. ఇప్పుడు ఇంకొకటి, అధికారంలోకి వచ్చినా కూడా అవినీతి చేయను అంటే చేయను అంటున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న నేర్పలేదు అంటున్నాడు. చూద్దాం అసలు ఏం జరుగుతుంది. కుకట్పల్లి అభివృద్ధి పైన మీకు ఏమన్నా విజన్ ఉందా? ఏం చేస్తే కుకట్పల్లి అభివృద్ధి అవుతుంది? ఇంకా అట్లాంటివి ఉన్నా నేను చెప్తా. చాలామంది ఒక అభివృద్ధి కార్యక్రమం మాట్లాడతారు, అది కరెక్ట్ కాదు. నేనే చెప్తుంటే, నువ్వు పబ్లిక్లో అందుబాటులో ఉంటే, పబ్లిక్లో నువ్వు టచ్లో ఉంటే, పబ్లిక్ నేను అడిగేదాన్ని నువ్వు వాళ్ళకి సాల్వ్ చేసి చాలు. కానీ నేను డెవలప్ చేస్తా అంటే విమానాలు వేస్తా, అది కాదు విషయం. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే వాగ్దానం, నేను జనాలకు అందుబాటులో ఉంటా, ప్రత్యక్షంగా మాట్లాడతా, మీడియేటర్ లేకుండా ప్రత్యక్షంగా కూర్చొని మాట్లాడతా. ఉన్న టైంలో ఎక్కువ టైం జనాలకు నాకు ఇచ్చిన పదవి వాళ్ళ పదవి వస్తే వాళ్ళతో ఉండడానికి ప్రయత్నం చేస్తా. ఎస్పెషల్లీ ఏ డెవలప్మెంట్ అయినా జనాలతో, ప్రజలతో ప్రత్యక్షంగా టచ్లో ఉండి వాళ్ళ టైం ఇవ్వగలిగితే ఏ డెవలప్ అయినా జరుగుతుంది. జనరల్ డెవలప్మెంట్ అంటే సెక్రటరీ ఫస్ట్, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళతో అందుబాటులో ఉండు, వాళ్ళు ఫలానా టైంలో నేను వస్తే నువ్వు కలువు, వాళ్ళతో మాట్లాడు, భుజం మీద చేసి ఏంటి వాళ్ళ మంచి చెడులో తెలుసుకో. ఇంత తెలిసి చాలు, అంతకంటే గొప్పలు అవసరం లేదు. ఇది విశ్వనగరం కదా, హైదరాబాద్ అంటే విశ్వనగరం. దీనికి అంటే ఐటీకి దేశానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన కేటీఆర్ లాంటి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తుంటే, ఆ కేటీఆర్తో పోటీ పడి నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలని ఎందుకు అసలు కొంతమంది ఎమ్మెల్యేలకు లేదు? ముఖ్యంగా కుకట్పల్లి మీ ఎమ్మెల్యే కూడా లేదు. లేదు సార్, నేను మా ఎమ్మెల్యేకి లేదని అనుకోవాలి, కానీ మా పార్టీకి అయితే ఉంది. ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి గురించి మళ్ళీ మాట్లాడాలని చెప్పాను. మా పార్టీ, మా ప్రభుత్వం, మా నాయకులు ఏ కుకట్పల్లి కాదు, ప్రతి ప్లేస్ను డెవలప్ చేయడానికి ట్రై చేశారు. కుకట్పల్లి ప్రతి 4-5 కాన్స్టిట్యూన్స్లకు లింక్ అయి ఉంటుంది. సో జరగాల్సిన ప్రతి డెవలప్మెంట్, ప్రతిదీ జరుగుతుంది. గవర్నమెంట్ గట్టిగా ఉండి, నాయకుడు గట్టిగా ఉంటే అన్ని డెవలప్మెంట్ జరుగుతాయి. నాలాగా పబ్లిక్లో టచ్లో ఉండి, పబ్లిక్తో మాత్రమే ఉంటున్న వాడికి ఇంక కొంచెం చాయిస్ ఎక్కువ ఉండొచ్చు. అంటే మీరేమో పబ్లిక్తో టచ్లో ఉన్న వాళ్ళు అంటారు, ఇక్కడ నాయకులు వేరే పార్టీ వాళ్ళతో కూడా టచ్లో ఉన్నారు. మన దగ్గర కొంత సమాచారం ఉంది,
అట్లాంటి వాళ్ళు ఉన్నాక ఏ అభివృద్ధి అవుతుంది? లేదు సార్, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను నా గురించే మాట్లాడతాను, ఇంకొకళ్ళు నేను చూడకుండా మాట్లాడను. మేబీ మీకు తెలిసింది మీరు చెప్తున్నారు, కానీ వాళ్ళు ఇంకో పార్టీతో టచ్లో ఉన్నారా లేరా నాకు అనవసరం. నాకు నేను పార్టీతో టచ్లో ఉన్నా, పబ్లిక్తో టచ్లో ఉన్నా, మా పార్టీ మా పబ్లిక్. మీ పబ్లిక్ టచ్ అనేది ఓన్లీ కుక్కట్పల్లేనా? మీ అభిమానులు అంటే సోషల్ మీడియాలో అయితే రాష్ట్రంలో చూసినాం, పక్క నియోజకవర్గాల్లో ఓటింగ్ ఓటింగ్ కూడా కొంచెం వస్తే నా ఇంపాక్ట్ శేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ చాలా ఎక్కువ ఉంటుంది కుక్కట్పల్లితో పాటు. కాబట్టి నా ఇంపాక్ట్ కుక్కట్పల్లిలో నేను నాయకులు నాకు కానీ అవకాశం వస్తే శేర్లింగంపల్లి కూడా గెలుపులో నేను భాగం అవ్వచ్చు, అయ్యే ఛాయిస్ ఉంది ఎక్కువ. గ్రామమే రెండు భాగాలుగా అయ్యి ఒకటి కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ గాను కొంచెం శేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ గా ఉంది. కాబట్టి మాకు పుట్టిన మేము ఇక్కడ పుట్టినప్పటి సంది మాకు వాళ్ళందరితో టచ్లో ఉన్నాయి, కాబట్టి అక్కడ కూడా మా ప్రభావం ఉంటుంది. అభివృద్ధి సంక్షేమాల వల్ల కొంత మార్పు జరిగిందని నేను కూడా ఒప్పుకుంటా. అంటే మీరు అన్నంతగా జరిగిందంటారా? కనిపిస్తుంది సార్, కంటి ప్రతి ఒక్కరి కంటికి కనిపిస్తుంది. ఇక్కడ ఏమైతుంది అంటే టీఆర్ఎస్ పార్టీకి ఎంతమంది ఆదరాలు వస్తాయి సార్? ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న వాళ్ళలో 90% టీఆర్ఎస్కి ఉన్నారు సార్. ఈ భవన్కి ఇక్కడికి వస్తారు, ఇక్కడికి రోజుకు 100 మంది వస్తారు రెగ్యులర్ గా. కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన 20,000 అప్లికేషన్స్ ఇస్తే 16,000 అప్లికేషన్స్ ఈ ఆఫీస్ కి ఈ ఆఫీస్ కించి ఈ మనం కూర్చున్న ఈ ఆఫీస్ కించి 16,000 అప్లికేషన్స్, 27,000 అప్లికేషన్స్ లో 8 సంవత్సరాలు దాని తర్వాత పార్టీలో రాజకీయాల్లో మారిన మార్పుల వల్ల కానీ వేరే వాళ్ళు వచ్చినా కానీ ఎంత వచ్చినా హైయెస్ట్ పథకాలకు సంబంధించిన అప్లికేషన్స్ ఇచ్చిన అనుభవం నాకు ఈ పార్టీ ఆఫీస్ ఉంది. విన్నారు కదా? అంటే ఒక్కసారి ఆలోచించండి, దాదాపుగా టీఆర్ఎస్ పార్టీ జెండా కనిపిస్తే ఇలా ఆంధ్రలే కాదు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, కర్ణాటక ఎట్లా బీఆర్ఎస్ పార్టీని ఓన్ చేసుకుంటారో ఇక్కడ ఆంధ్ర వాళ్ళు కూడా ఇది మా పార్టీ. అంటే చిన్న క్లారిఫికేషన్ సార్, ఎవ్రీ టైమ్ యూ డోంట్ యూజ్ ఆంధ్ర 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 అన్న తెలంగాణనే, తెలంగాణ ఆంధ్రనే. ఇప్పుడు అక్కడికి ఇప్పుడు అక్కడ జనాలు ఇక్కడ జనాలు అక్కడ జనాలు ఉన్నారు, కాబట్టి ఆంధ్రాన్ని పదం వాడి వాళ్ళని తగ్గించొద్దు, వాళ్ళను వేరువలుగా తీర్చుడొద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళే. ఇప్పుడు కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ లో శేలింగపల్లి కాన్స్టిట్యూన్సీ లో మీరు అంటున్న ఆంధ్ర అంటున్న వాళ్ళే కార్పొరేటర్లు ఉన్నారు, మీరు ఆంధ్ర అంటున్న వాళ్ళే ఇంకో పదవులు ఉన్నారు. ఇంకెక్కడ ఆంధ్ర? ఆంధ్ర లేదు, ఇది తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్. తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ కాదు సార్, మళ్ళీ తెలంగాణ బ్రాండ్. విన్నామన్నటి వరకు ఆంధ్ర తెలంగాణ వేరు, కుక్కట్పల్లి డిఫరెంట్ ఏమనుకున్నాం లేదు. కుక్కట్పల్లిలో రెండు వర్గాలు పోయింది, ఓన్లీ బీఆర్ఎస్ వర్గం వచ్చేసింది. వాళ్ళందరూ అంటే 22,000-23,000 మంది ఇంకా వచ్చిపోయారు అని లెక్కలతో సహా చెప్పినప్పుడు ఇంకా మనం యాక్సెప్ట్ చేయాల్సింది. అంతకంటే ముందు ఇంకో మాట చెప్తాను సార్, గతంలో 2014 ఎలక్షన్ తర్వాత మేము ఓడిపోయిన తర్వాత పార్టీ ఆదేశాల ప్రకారంగా మేము వేసిన కమిటీలు, ఎస్పెషల్లీ చెప్తా, మేము వేసిన కమిటీలు కంటీలలో ఒక కాన్స్టిట్యూన్స్ లో 3,600 మందితో పదవులు ఇస్తూ కమిటీ లేరు. ఒక సంవత్సరం అంతా మేము ఈ కమిటీలు వేసినాము. ఇందులో 90% మందితో నేను టచ్ లో ఉన్నా, పేర్లతో సహా పిలుస్తాను, ఫోన్ నంబర్లతో సహా మాట్లాడతాను. కాబట్టి నాకు పార్టీ నాయకులతో కానీ ప్రజలతో కానీ లబ్ధిదారులతో కానీ అభిమానులతో కానీ అందరితో కూడా వ్యక్తిగతమైన టచెస్ ఉన్నాయి, వ్యక్తిగతమైన సంబంధాలు ఉన్నాయి. కాబట్టి నాకు టికెట్ కావాలని అడగడానికి కారణం నాది ఇదే అర్హత. నేను జనాల్లో ఉంటా, నేను మంచోడిని అని చెప్పడానికి ట్రై చేయట్లేదు, పబ్లిక్ లో ఉండడానికి ఉంటాను అని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. రేపు ఎల్లుండి జరగబోయే సర్వేలో ఏం జరగబోతుంది, ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది, నిజంగా కేసీఆర్ గారు సిట్టింగ్లు అందరికి ఇస్తా అన్నారు, అదే కేసీఆర్ గారు 25 నుంచి 32 మందిని మార్చాల్సిందే అని చెప్పేసి నియోజకవర్గంలో ప్రజలతో టచ్ లేని వాళ్ళను మార్చాల్సిందే అనే మాట కూడా అన్నారు. నిజంగా ఆ 25 నుంచి 32 మందిలో నాకు తెలిసి ఇక్కడికి వచ్చాక ఒక క్లారిటీ వచ్చింది. ఆ 25-32 మంది ఎమ్మెల్యేలలో నాకు తెలిసి మొదటి మార్చాల్సిన పరిస్థితి వస్తే మొదటిది ఖచ్చితంగా కుక్కట్పల్లి దగ్గర కావాలని కోరుకుంటా. నిజంగా మనకి TS24 News ఛానల్కి చాలా అప్లికేషన్స్ వచ్చినాయి, చాలామంది కామెంట్ చేశారు కుక్కట్పల్లిలో ఉన్న ఎమ్మెల్యే చాలా అవినీతి చేసిండని చెప్పేసి. ఇంకా దీన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ మనం వితిన్ షార్ట్ టైంలోనే ఎలక్షన్ లోపే వారి తతంగం, వారి కథ, వారి కార్ఖాన, వారు చేసిన తప్పులు, వారు చేసినటువంటి కబ్జాలు, వారు చేసినటువంటి వారి వెనకాలన్న వాళ్ళ దగ్గర బీనామీలో వేల కోట్లు ఎట్లా పరిగెత్తారు అన్ని చెప్పే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఒక రాజకీయ నాయకుడు, మనం పొలిటికల్గానే మాట్లాడినే విన్నాం, కానీ ఒక రాజకీయ నాయకుడు ఇంత సౌమ్యంగా ఉండి ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల మధ్య ఉంటూ ప్రజాక్షేత్రంలో పనిచేసే వాడి జీవితం ఎంత కుంగి కుశించిపోయినా ధన్యమే అని చెప్పిన వివేకానందుని మాటలు యాదికి వస్తున్నాయి. నిజంగా ఇంత కమిట్మెంట్గా కుక్కట్పల్లి ప్రజల కోసం ఒక సైన్యం ఉంది, ఒక సైన్యాధిపతి ఉండు. గతంలో లోక్పాల్ జయప్రకాశ్ నారాయణ మాటలు యాదికి వస్తూ ఉన్నాయి. ఇంకన్నా మాట్లాడుతుంటే ఇంకన్నా ఇంకా పెద్ద ఇంటర్వ్యూ చేద్దాం,
పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ వాళ్ళకి ఒక నిమిషం ఏమి అనే మాటలో వివేకానందుల గురించి చెప్పారు కాబట్టి ఆయన సైనికులు చెప్పారు కదా, నా ఈ విజయం వెనుక నా సౌమ్యం వెనకాల నాకంటూ నన్ను నమ్ముకొని నిక్కర్లు వేసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాతో మాత్రమే ఫాలో అవుతున్నా ఒక మంచి టీం నేను ఇప్పటిదాకా నమ్ముకుంది, జనాలను జనాలకు సర్వీస్ చేస్తున్నాను అండ్ ఈ స్థాయిలో నేను కూర్చోగలుగుతున్నాను, మీలాంటి వాళ్ళ గుర్తింపు సంపాదించుకొని ఇంటర్వ్యూలో కూర్చుంటున్నాను అంటే నాతో ఉన్న నా టీం, నా సక్సెస్ నాది కాదు, నా సక్సెస్ నా టీం. నా కొరకు కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేతి చేతి దండం పెట్టాలి, ఎందుకంటే వాళ్ళే లేకపోతే నేను లేను. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళ దృష్టిలోకి వచ్చాను, వాళ్ళను కాబట్టి ఇంటర్వ్యూ చేస్తున్నాను, వాళ్ళు ఉన్నారు కాబట్టి రేపు పొద్దున ఎమ్మెల్యే టికెట్ ట్రై చేస్తున్నాను, గెలవడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై పీపుల్. ఇదే అంటే ఇప్పటి వరకు నేను వందల మంది లీడర్లను చూసిన, ఎమ్మెల్యేలను చూసిన, ఎంపీలను చూసిన, మినిస్టర్లను చూసిన, వాళ్ళ అరకూడని మాటలు బల్బు మాటలు తప్ప ఎప్పుడు కూడా ప్రజల గురించి మాత్రం తీరు ఉండదు. కానీ ఒక ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకుడు మాత్రమే నేను గెలిస్తే ప్రజలు గెలుస్తారని చెప్పి ఒక గొప్ప వర్డ్స్ గొప్ప వాళ్ళతో కనెక్ట్ అయితే ఈ పదాలు వస్తుంటాయి. తప్పకుండా జీవీఆర్ గారిది 1 అవర్ వీడియో వేద్దాం, అది రోడ్లో ఇంట్లోనో కాదు ప్రజాక్షేత్రంలో ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా యుద్ధంలో ఆ నానాడు మహాభారతంలో గీత శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఈ తెలంగాణ సమాజానికి రాధికే యుద్ధంలో ఖచ్చితంగా జీవీఆర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తా. స్టే అండ్ టీఎస్ 24 న్యూస్.